హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికల నామినేషన్ల గడువు దాటిన తర్వాత తిరిగి నామినేషన్లు వేసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఏపీ హైకోర్టులో వేసిన కేసులో ఆసక్తికర వాదనలు సాగాయి. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ ఎన్నికల కమిషన్ కు ఇలాంటి అధికారాలు లేవని వాదించగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ స్పందించవచ్చని కమిషన్ తరపు న్యాయవాది అశ్విని కుమార్ వాదించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ విశేషాధికారాల పేరుతో ఎన్నికల కమిషనర్ ఇష్టాను వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఎన్నికల కమిషనర్ అధికారులకు పరిమితులు ఉన్నాయని ఈ విషయాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాయన్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే ఎన్నికల అధికారులు ఓసారి నామినేషన్లు ఆమోదించిన తర్వాత అందులో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల అధికారి సుప్రీమని హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తేలిన వాటిపై ఎన్నికల ట్రిబ్యునల్ కు వెళ్లాలని చట్టం చెబుతుందన్నారు. ఎన్నికల ట్రిబ్యునల్ చేయాల్సిన పనులను ఎన్నికల కమిషనర్ చేయడానికి వీల్లేదన్నారు. అన్ని ఎన్నికల కమిషనరే చేసేస్తే ఇక ఎన్నికల ట్రిబ్యునల్ ఎందుకని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయని ఎన్నికల కమిషనరే నిర్ధారిస్తే ఎన్నికల ట్రిబ్యునల్ చేయడానికి ఏమీ ఉండదన్నారు. ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినప్పుడు వాటిపై స్పందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్ పై ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్లు, ఉపసంహరణ నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలపై కమిషన్ కు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా నివేదికలు తప్పించుకుని పరిశీలించాకే మళ్లీ నామినేషన్ల దాఖలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ కు విశేషాధికారులు ఉన్నాయని ఆయన తెలిపారు. 14 చోట్ల నామినేషన్ల దాఖలకు అనుమతి ఇచ్చామని, అయితే కేవలం 4 చోట్ల మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ వ్యాఖ్యలపై బుధవారం ఉత్తర్వులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.